భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరన్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఐటీడీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 50,000 మంది ఆర్టీసీ కార్మికులు ఆకలి కేకలు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలకు అధికారులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎమ్మెల్యే పోడెం వీరన్న తీవ్రస్థాయిలో వ్యతిరేకించాడు. ఇదైతే మీరు పూర్తిగా అమ్మాయి అమ్మాయి పూర్తిగా నిర్లక్ష్యమై కానీ మీరు కూడా పట్టింపు లేని ధోరణి ఒక మంత్రిగా పద్ధతిగా వ్యవహరించి ప్రాంతాల పట్ల ఉన్నటువంటి ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని మంత్రి గారు స్వయంగా ఫస్ట్ టైం వచ్చిండ్రు. వాళ్ళ గురించి మీరు ఎందుకు ఓ ఏకగ్రీవ తీర్మానం చేస్తాం, మరి ఎందుకు గవర్నమెంట్ పంపుతాం అనలేరు, మీరు ఎందుకు అనరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతోని ఆర్టీసీ కానీ అనేక సింగరేణి కానీ బెస్ట్ బెనిఫిట్స్ ఇచ్చింది, అది అందరికీ తెలుసు వాస్తవం. అని మరి ఇప్పుడు మనం ఒక తీర్మానం చేస్తే తప్పేంటి? సభ ప్రభుత్వం ప్రభుత్వం నుండి వారికి అవకాశం ఇచ్చింది, పిలిచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రి రాష్ట్రం